హాయ్ ప్రైస్ ది లార్డ్. ఈ వీడియో ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్ కోసం నేను చేస్తున్నాను. సో ఇలా సండే స్కూల్ టీచర్స్ చేస్తే కొంచెం ఆటోమేటిక్గా పిల్లలు చాలా ఎంకరేజ్ అవుతారు. నేను ఇలాగే చేసేదాన్ని. సో అలాగే నేను సండే స్కూల్ చిల్డ్రన్గా ఉన్నప్పుడు కూడా మా అన్న వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తూ ఉండేవారు. నాకు చాలా నచ్చేది. సో ప్లీజ్ మీరు కూడా అలాగే ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే ముఖ్యంగా మీరు కూడా ఆటోమేటిక్గా మీరు చేస్తూ ఉంటే పిల్లలకు కూడా ఓహో ఇలా చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుందని వాళ్ళు అనుకుంటారు. నేను చూపిస్తాను, దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు ట్రై చేసినప్పుడు మీకే వస్తుంది. ఇలా మీరు బ్రెడ్ స్లైసెస్ మనం ఎలా తీసుకుంటాం, ఆ టైప్లో మన హ్యాండ్ని ఇలా పెట్టినప్పుడు మన పామ్ని ఇలా పెట్టి మనం చెప్పే వాక్యం ఫస్ట్ ఏంటి, మనం ఏం చెప్పాలి, మనం చెప్పే వర్డ్స్ ఏంటి. మనం నేను కీర్తనలు తీసుకుంటున్నానండి. కీర్తనలు 91:1 అని అనుకున్నాం అన్నప్పుడు ఇలాగా కీర్తనలు 91:1 అని తర్వాత మనం ఇక్కడ చెప్పే వర్స్ ఏంటి అని అంటప్పుడు మనం మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇది ఏంటంటే పైన రాస్తున్న మనం జామ్ అనమాట. సో ఆటోమేటిక్గా పిల్లలు అందులో ఇమ్మర్స్ అయిపోయి ఉంటారనమాట. ఓ అక్క వాళ్ళు ఇలా నేర్పిస్తున్నారు, ఈజీగా అర్థమవుతుందని. ముఖ్యంగా గుర్తుంటుందండి, గుర్తుండే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో ఆటోమేటిక్గా మీరు ఏ వాక్యమైనా అనుకోవచ్చు అండి. కీర్తనలో 103:1 ఏదైనా మీరు ఏది తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఫస్ట్ మనం చెప్పి దాని తర్వాత చెప్పినప్పుడు అలా మనం ఏది స్టార్ట్ చేసినా స్టార్టింగ్ మనం చెప్పినా మనకు ఆ వర్స్ కావాలండి. కీర్తనలు 91:1 దాని తర్వాత మధ్యలో వాక్యం అంతా ఇలా జామ్ లాగా రాసి చూపించి మనం మరలా దానిపైన క్లోజ్ చేసి కీర్తనలు 91:1 అని చెప్పినప్పుడు వాళ్ళు అలాగే గుర్తుంచుకుంటారు, అలాగే చెప్పడానికి ట్రై చేస్తారు. ముఖ్యంగా అలా చెప్పడం వల్ల చాలా బాగా గుర్తుంటుందండి. ముఖ్యంగా నేను అది అనుభవించాను, అందుకోసం నేను మీకు చెప్తున్నాను. ఇలాగే మీరు మీ పిల్లలకి నేర్పించండి, చాలా చక్కగా వాళ్ళు నేర్చుకోవడానికి ముఖ్యంగా ఇష్టపడతారు. అబ్బా వాక్యం వాక్యం చెప్పాలి అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది కంపల్సరీ అండి. ఈ మధ్యన ఏంటంటే పిల్లలు ఎలా అంటే Psalms 91:1 అంటున్నారు. అలా కాదండి, పూర్తిగా చెప్పేటట్టు చేయండి. కీర్తనలు 91:1 అని చెప్పడానికి ట్రై చేయండి. అలాగే ఇంగ్లీష్లో చెప్పినా కూడా Psalms 91:1 అలా చెప్పేటట్టు చేయండి. 91:1 ఏంటండి, అది ఏంటి, అది అధ్యాయమా వచనమా ఏమని అర్థం చేసుకోవాలి. సో అలా చెప్పేటప్పుడు మాత్రం పూర్తిగా కీర్తనలు 91:1 మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కీర్తనలు 91:1 ఇదండి. ఇలా ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్య సారాంశం ఇలా ఉండాలన్నమాట. చాలా చక్కగా పూర్తిగా స్టార్టింగ్ అలాగే ఎండింగ్ కూడా అలాగే ఉండాలి. ఇదే మీరు ఇలా బ్రెడ్ అండ్ జామ్ లాగా అలా చెప్తే మాత్రం పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అది నేను ముందుగా నేను సండే స్కూల్ చిల్డ్రన్గా ఉన్నప్పుడు నేను రుచి చూశానండి, అదే నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఒక గేమ్ అండి, మరి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ జెర్సీలో జెరికో, జెర్సీలే పైన ఉందండి, జెరికో కింద. సో ఇది ఒక గేమ్, తంపుతో గేమ్. ఓకే, జెర్సీలేం అనగానే జెరికో అనగానే ఇలా అలా మనం ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇదంతా ఎప్పుడు అంటే సండే స్కూల్ పాటలు అయిపోయిన తర్వాత మీరు మంచి చిన్న చిన్న మధ్యలో చిన్న వాళ్ళకి ఏంటంటే డ్రాయింగ్ ఏమని ఏదైనా ఇచ్చినా చేసిన దాంతో ఒక వాక్యం చెప్పిన తర్వాత మరలా మీరు నేర్పించిన పాట ఒకసారి పాడించి దాంతో చిన్న గేమ్ ఆడించండి. వాళ్ళు చాలా సంతోషంగా ముఖ్యంగా యాక్టివ్గా ఉంటారు. లేకపోతే నిరాశ పడిపోయి బాబో ఇదేంటి స్కూల్లా ఉందనే ఫీలింగ్ వాళ్ళకి మనం తేకూడదండి. ఎటువంటి పరిస్థితుల్లో అసలు ఆలోచన కూడా రాకూడదు. అందుకు ఒక చిన్న గేమ్ ఆడించండి, చాలా రిఫ్రెష్ అవుతారు వాళ్ళు గ్యారంటీగా. నేను చూశానండి, నేను అలా చేశాను, మీరు అలాగే చేయండి. జెర్సీలేం జెరికో ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసండి, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్కి. సో ఈ చిన్న చిన్నవి గుర్తు చేసుకుంటూ ఆటోమేటిక్గా పిల్లలకి ఇంకా ఎంజాయ్మెంట్గా ఉంటుందని నా ఆశ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.